సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. బాలనగర్ శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి 55 లక్షల 10 వేల విలువ చేసే కాపర్ వైర్లు, 9 లక్షల 50 వేల నగదు, ఒక పిస్టల్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సైబరాబాద్ సిపిఎస్ అర్జునర్. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన ఈ గ్యాంగ్ పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 కేసులున్నాయని, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ప్రాంతాల్లో గన్తో బెదిరించి కాపర్ వైర్లు చోరీ చేసేవారని చెప్పారు సిపి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగే ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సజ్జనార్. ఎస్ఓటీ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి మొత్తం ఈ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తము వాళ్ళు 7 ఆఫెన్సెస్ని కన్ఫెస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక 2 ఆఫెన్సెస్, ఈ సంవత్సరం 5 ఆఫెన్సు. మొత్తం 55 లక్ష వర్త్ ప్రాపర్టీని మనము రికవర్ చేయడం జరిగింది. ఒక పిస్టల్ ప్లస్ ఒక వెహికల్, బొలెరో వెహికల్ని కూడా మనము రికవర్ చేయడం జరిగింది. యూపీ అండ్ రాజస్థాన్కి చెందిన వాళ్ళు. సో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేస్తున్న యాజమాన్యానికి, ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీ ఓనర్స్ అందరూ కూడా కోరేదంటే, మీరు ఎవరిని మీరు ఉద్యోగానికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ యాంటీసిడెంట్స్ చెక్ చేయండి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు పోయే ముందు ఏమో తీసుకెళ్తున్నారా, వాళ్ళు అన్ని చోట్ల కూడా